కడపలో ఉన్న 10కి 10 సీట్లు ఈ పొత్తు గెలవాలని ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం రేపు అధికారంలోకి రాబోతోంది. అలాగే కడప సభల నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా సరే, ఇంకా టికెట్ డిక్లేర్ కాలేదు, అది తెలుగుదేశం అయితే తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం, జనసేన పార్టీ అయితే జనసేన పార్టీ గెలిపించుకుందాం, ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుందామని మీకందరికీ పిలుపునిస్తూ మన నాయకుల యొక్క పొత్తు ధర్మాన్ని మీరందరూ గమనించి గౌరవిస్తారని మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఖచ్చితంగా మీరందరూ కోరినట్టు ఈ యొక్క ఎవరెవరైతే దోచుకున్నారో దాచుకున్నారో ప్రతి ఒక్కరికి కష్టాలలో పడేశారో వాళ్ళందరికీ కూడా చట్టబద్ధంగా వాళ్ళ శిక్షలు ఉంటాయి. ఎవరైతే ఆస్తులన్నీ కూడా దోచుకున్నారో అవన్నీ కక్కించి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అవి ప్రజలకందరికీ కూడా పంచబడతాయి. ఈ దిశగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలన చేస్తారు. ఆ పరిపాలనలో నేను కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ మాధవరెడ్డి గారు కానీ మేమంతా భాగస్వాములు అవుతామని మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఎవరి పని వాళ్ళు చేస్తే ఏ పొద్దున మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తున్నాం మీకు చెప్తాను. ఇప్పుడే ఏమి పెద్ద పెద్ద యొక్క ఆలోచనలు హామీలు చేయాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎవరైతే పనిచేయాలో వాళ్ళు పనిచేసుకొనిస్తే, రాజకీయ జోక్యం లేకుండా వాళ్ళు పనిచేసుకొనిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఎందుకంటే కలెక్టర్ని, ఎస్పీని, పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పని వాళ్ళని చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేయిస్తే మనకందరికీ మేలు జరుగుతుంది.